రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి 2.5 సంవత్సరాలు పూర్తయింది. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి విధంగా ప్రజలకి మంచి పాలన అందించాలి, ప్రజలు ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వానికి పరిష్కరించడానికి అధికారులు వారి దగ్గర ఉండాలి, అధికారాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి గ్రామ సచివాలయాలు తీసుకువచ్చి ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి 10 మంది ఉద్యోగుల్ని నియమించి ఆ గ్రామంలో కావలసినటువంటి ప్రజలకి ఏ అవసరం ఉన్నా కూడా వాలంటీర్ని 50 ఇంటికి ఒక వాలంటీర్ని నియమించి అప్లికేషను వాళ్ళతోనే పెట్టించి వాళ్ళతోనే ఆ సచివాలయంలోనే శాంక్షన్ చేసి వారి ఇంటికి ఏ రకమైనటువంటి అర్జీ పెట్టినా కూడా వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. అదేవిధంగా రైతుల కోసం ఆర్బీకే సెంటర్లు పెట్టి గతంలో మనం చూసాం విత్తనాలు లేక విత్తనాల కోసం మండల్ హెడ్ క్వార్టర్స్కి వచ్చి జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చి రైతులు పడిగాపులు పడి విత్తనాలు దొరక్క అలసటతో చనిపోయినటువంటి రైతాంగాన్ని చూసాం. పండించినటువంటి గిట్టుబాటు ధరకి లేక రైతు ఆ పంటను ఏం చేయాలో కూడా తెలవక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితిని చూసాం. ఈరోజు ఆర్పీకేల ద్వారా విత్తనాలనే గ్రామాల్లోనే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు పండించినటువంటి పంటకి పంట వేయకముందే గిట్టుబాటు ధర కల్పించి బయట మార్కెట్లో కనుక అమ్ముకోలేని పరిస్థితి ఉంటే ఆర్బీకే ద్వారానే ఆ పంటను కూడా కొని రైతులకు ఎటువంటి కష్టం లేకుండా దాదాపు 11,000 ఆర్బీకేలని తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా 3 రాజధానులు ఉండాలి, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, పరిపాలన ప్రజానీకానికి అందుబాటులో ఉండాలంటే ఒక రాజధాని అయితే ఒకచోటే అభివృద్ధి కానివ్వండి, అధికారం కేంద్రీకృతం అవుతుంది, మిగిలిన ప్రాంతాలు దెబ్బతింటే అని చెప్పి రాయలసీమ, కర్నూలు జ్యుడిషియల్ రాజధాని, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ రాజధానిగా వైజాగ్, శాసన రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికి కూడా దానికే కట్టుబడి ఉంది ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కొక్క పార్లమెంటుని ఒక్కొక్క జిల్లా చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చాడు. అంతకుముందే మేము 2017లోనే జిల్లా పార్టీ అధ్యక్షుడు అన్నటువంటి పదాన్ని తీసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటగా పార్లమెంటు అధ్యక్షులు అని చెప్పి పెట్టి 25 మంది పార్లమెంట్ అధ్యక్షులను నియమించి మేము అధికారంలోకి వస్తే 25 పార్లమెంట్ని 25 జిల్లాలు చేస్తామని చెప్పి మాట ఇచ్చి ప్రజల యొక్క అంగీకారంతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి అనుగుణంగానే పరిపాలనా సౌలభ్యం బాగుండాలి, ఎక్కడైతే జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటే బాగుంటుంది ఆ జిల్లాలో, అదేవిధంగా ఎక్కడన్నా 6 నియోజకవర్గాలు లేకపోతే 7-8 చేయటము, అక్కడ పరిపాలనా సౌలభ్యం కోసం 3-4 జిల్లాలనే కొద్దిగా కలపడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలా బ్రహ్మాండంగా ఈ జిల్లాలని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా, మేము 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసాం, మా పార్టీ 35 ఏళ్ళు అధికారంలో ఉంది, మా పార్టీ స్థాపించి 40 ఏళ్ళు అయింది, మేమేదో ఓడపీకామని చెప్పి చెప్పుకునేటువంటి చాలామంది డప్పాలు చెప్పుకునేవాళ్ళు. ఎన్టీ రామారావు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండగా
మండల వ్యవస్థ తీసుకురావటం కానివ్వండి, లేకపోతే ఆయన కర్నాలు మున్సిపల్ వ్యవస్థలనే రద్దు చేయటం కానివ్వండి, అనేక వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి రామారావు దీనికి ఆర్జీలు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మున్సిపాలిటీలను పెంచడం కానివ్వండి, నగర పంచాయతీలనే మున్సిపాలిటీ హోదా కల్పించడం, అప్పటిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 95 మున్సిపాలిటీ 135 మున్సిపాలిటీలు చేయటం, మండలాలనే కొన్ని కొన్నిటిని రీఆర్గనైజేషన్ చేయటం, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 13 జిల్లాలను 26 జిల్లాలు చేయటం కానివ్వండి, 11,000 ఆర్బీకే సెంటర్లను పెట్టి రైతు భరోసా కేంద్రాలను గ్రామాల్లో రైతుల దగ్గరికి తీసుకెళ్ళటం కానివ్వండి, గ్రామ సచివాలయాలను తీసుకొచ్చి ప్రజలకి పాలన అందుబాటులోకి తీసుకురావడం కానివ్వండి, 3 ప్రాంతాల్లో రాజధాని ఉండాలని చెప్పి అభివృద్ధితో పాటు అధికారాన్ని కూడా వికేంద్రీకరణ చేయాలి, ప్రజల వద్ద ప్రభుత్వాన్ని తీసుకెళ్లాలని చెప్పి అనేక మార్పులు చేర్పులతో నడిచినటువంటి నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో మిగిలిపోతారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో పాదయాత్ర చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు మా జిల్లా కృష్ణా జిల్లా నిమ్మగోరికి సమీపంలో మరి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామస్తులు కానివ్వండి, లేకపోతే ఎన్టీ రామారావుకి కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి కొంతమంది ఆ గ్రామాల్లో వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు వాళ్ళు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మేము మీకు మద్దతు తెలుపుతాం, మాకు ఎన్టీ రామారావు పేరు ఈ జిల్లాకి కానీ ఎక్కడా కూడా ఆయన పేరు పెట్టించుకోలేకపోతున్నాం, రాజశేఖర రెడ్డి గారు మరణించగానే కడప జిల్లాకి వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పి అమ్మటే వితిన్ 6 మంత్స్లో కాంగ్రెస్ పార్టీ ఆ జిల్లాకి నామకరణం చేసింది, మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇంతకాలం అధికారంలో ఉన్నా కూడా కనీసం జిల్లాకు కూడా పేరు పెట్టుకోవడానికి నోచుకున్నటువంటి పరిస్థితుల్లో రామారావు పేరు ఉంది, మేము మీకు సపోర్ట్ చేస్తాం, ఎన్టీ రామారావు పేరు పెట్టాలని చెప్పి అడిగినప్పుడు ఆ రోజే 2017లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాకి కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడతాం తప్పకుండా, ఈ జిల్లాలని 13 జిల్లాలను 25 జిల్లాలు చేస్తాను, ఒక జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడతానని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాటకు అనుగుణంగానే ఈరోజు విజయవాడ జిల్లాకి విజయవాడ క్యాపిటల్గా ఉన్నటువంటి జిల్లా కృష్ణా జిల్లాకి మరి ఎన్టీ రామారావు పేరు పెడటం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానుల తరఫున, ఎన్టీ రామారావుని ఆరాధించేటువంటి వ్యక్తుల తరఫున, ఎన్టీ రామారావుని దైవంగా భావించేటువంటి వ్యక్తుల తరఫున నేనైతే జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అభినందనలు, ఆయనకి ఎన్టీఆర్ అభిమానిగా ఎన్టీఆర్ అంటే ఇష్టం ఉన్నటువంటి వ్యక్తిగా నాకన్నా వయసులో చిన్నడైనా కూడా ఇంత పెద్ద నిర్ణయం మరి ఆ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావు ఆశయాలకి ఎన్టీఆర్కి వ్యతిరేకం కాదు, ఇప్పుడున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్కి ద్రోహం చేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడికి ఈ వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారు మేము వ్యతిరేకంగానే ఆ పెద్ద ఆయనకి మేము కాదని చెప్పి మరి తెలియజేస్తూ ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అభిమానిగా నేనైతే మరి పాదాభివందనం చేస్తూ మరి ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్, కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతా ఉన్నాయి, వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు, ఎలా చూస్తారు? ఇదేదో ఇప్పుడు అర్ధరాత్రి మేము తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, ఎన్టీఆర్ పేరు పెడతానని చెప్పి 2018లోనే జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాలోనే అనౌన్స్ చేశారు. కృష్ణా జిల్లాలోనే ఎన్టీఆర్ పేరు పెడతాను నేను, 25 పార్లమెంట్లు 25 జిల్లాలుగా చేస్తా, ఈ విజయవాడ ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో ఒక జిల్లాకి నేను ఎన్టీ రామారావు పేరు పెడతానని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందే మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఆయన పేరు పెడతాం జరిగింది. ఇంకా చాలామందికి చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఈరోజు జిల్లాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశాం, 4 రోజులు టైం ఉంది, చాలామంది చాలా అభిప్రాయాలు ఉంటాయి, కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేయటానికి కూడా అవకాశాలు ఉంటాయి, కాబట్టి ఎవరికి ఏ అభిప్రాయం ఉన్నా ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నా కూడా అది ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లయితే వాటిని పరిష్కరించే ముందుకు వెళ్తాం. కానీ మేము ఏదో గుడ్డిగా ఇది ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టి ప్రజలు ఆమోదం పొందినప్పటికీ కూడా చిన్న చేతక మార్పులు ఉంటే కనుక అవన్నీ కూడా చేసి ముందుకెళ్తాం.
అంటే కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు పేరు అంటే ఎన్టీ రామారావు హెడ్ క్వార్టర్ విజయవాడకు ఉంటుంది మెయిన్. ఆయనకున్నటువంటి ఖ్యాతి, ఆయనకున్నటువంటి స్టేటస్, ఆయనకున్నటువంటి స్టేజ్కి మచిలీపట్నం కన్నా విజయవాడ అయితే కనుక హెడ్ క్వార్టర్గా ఉంటుంది కాబట్టి విజయవాడ అక్కడైతే కనుక ఇంకా బాగుంటుంది అని చెప్పి ఆయన భావించి ఉండొచ్చు. అందుకని చెప్పి పెట్టుంటారు ఎక్కడైనా అక్కడైనా ఇక్కడైనా ఏదైనా ఒకటే కాదు, ఇది ఇంకొంచెం బెటర్గా ఆయన పేరు 10 మందికి చెప్పుకుంటాక అవకాశం ఉంటుందని పెట్టుంటారు.